డాక్టర్ గారు గాయత్రి గారు ఇలా అడుగుతున్నారు, నాకు 3 నెలల ప్రెగ్నెన్సీ తర్వాత గర్భస్రావం అయింది. గర్భస్రావం అయి 4 వారాలు కావస్తోంది, కానీ ఇప్పటికీ బ్లీడింగ్ అవుతూనే ఉంది. మొదటి ప్రెగ్నెన్సీలోనే ఇలా జరగడం తట్టుకోలేకపోతున్నాను. పైగా గర్భస్రావం అయి 4 రోజులు అవుతున్నా బ్లీడింగ్ ఆగకపోవడం ఏదైనా అనారోగ్య లక్షణానికి సంకేతమా? ఈ 3 నెలల ప్రెగ్నెన్సీ సమయంలో విపరీతంగా పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతున్నాను. ఇప్పుడు కూడా నొప్పి అప్పుడప్పుడు వస్తూనే ఉంది. గర్భం దాల్చిన 4 రోజులకి బీపీ కూడా అటాక్ అయింది. నా ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నేను మళ్ళీ గర్భం దాల్చగలను? అసలు సంతానం కలిగే భాగ్యం ఉందా? దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. గాయత్రి గారు, మీకు యాక్చువల్లీ మీరు చెప్పిన క్వశ్చన్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే మీ పరిస్థితి లైక్ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు నాకు అర్థమైంది. సో ముఖ్యంగా ఏంటి అంటే 3 నెలల గర్భం దాల్చిన తర్వాత, అది పోయిన తర్వాత 4 నెలల నుంచి మీకు ఏదైతే బ్లీడింగ్ అవుతుందో అస్సలు అవ్వనే అవ్వకూడదండి. ఒకవేళ అలా అవుతుంది అండ్ కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది అంటే డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి ఆడవాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తరచుగా చూస్తూ ఉంటాము. అది కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ప్రాణాంతకమైన వ్యాధులు కూడా ఉండే ఛాన్సులు ఉంటాయి. ఈ కరెక్ట్గా ఇదే పొజిషన్, అంటే యూజువల్గా ఏంటంటే అబార్షన్ తర్వాత కొన్నిసార్లు మోలార్ ప్రెగ్నెన్సీ అని కానీ లేదంటే కొరియోకార్సినోమా అని అంటాము. అంటే ఏంటంటే ముత్యాల గర్భిణీ తర్వాత, అంటే లేదంటే ముత్యాల గర్భిణీ కానీ లేదంటే గర్భం తర్వాత కూడా కొంతమందికి ఏంటంటే ఈ హెచ్సిజీ లెవెల్స్, ఏదైతే గర్భంలో ఉండే హార్మోన్ లెవెల్స్ తగ్గకపోవటం వలన కంటిన్యూస్గా బ్లీడింగ్ ఉంటుంది. సో ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదండి. బట్ ఒకవేళ కనుక మీ హెచ్సిజీ లెవెల్స్, అంటే మీ హార్మోన్ లెవెల్స్ కనుక తగ్గట్లేదు, అదే హై లెవెల్లో ఉంది అంటే మాత్రం మీరు డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ తగిన ఇవాల్యుయేషన్ అయితే తప్పనిసరిగా అవసరము. సో వెంటనే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించి అసలు ఏ ప్రాబ్లం ద్వారా మీరు బాధపడుతున్నారు, సో ఏ కారణం వల్ల ఇలా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది అన్న కారణం తెలుసుకొని దానికి తగువైన ట్రీట్మెంట్ అయితే తీసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. రెండో విషయానికి వస్తే, మీరు ప్రెగ్నెన్సీ దాల్చిన వెంటనే మీకు బీపీ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పారండి. సో బీపీ అనేది ఎర్లీ వీక్స్లో వచ్చింది అని అంటే మనం దాన్ని క్రానిక్ హైపర్ టెన్షన్ అని అంటాము. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో బీపీ వస్తే దాన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ కానీ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ అని అంటాము. అలా మీకు కాదండి, ఫస్ట్ 3 నెలల్లోనే వచ్చింది కాబట్టి బీపీ, దీన్ని మనం క్రానిక్ హైపర్ టెన్షన్ అని అంటాం. క్రానిక్ హైపర్ టెన్షన్లో ఉండే ఆడవాళ్ళలో ఏంటంటే కిడ్నీ ఎఫెక్ట్ అవ్వటము, ఇతర ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవ్వటం తరచుగా చూస్తూ ఉంటాం కాబట్టి ముఖ్యంగా ఆ ఆర్గాన్స్ అన్నీ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, ఎలా ఉన్నాయి అన్నది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏంటి అంటే మీకు తగిన ఇవాల్యుయేషను, తగిన మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అందరూ ఉండేది, అంటే గైనకాలజిస్ట్ కానీ ఎవరైతే బీపీ స్పెషలిస్ట్ అంటే ఫిజీషియన్ ఉండటము, కార్డియాలజిస్ట్ ఉండటము అండ్ ఇతర ఆర్గాన్స్ అన్నీ చూసే ఇతర డాక్టర్స్ ఉండటం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వెంటనే మీ సమస్యను దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించి అసలు ఏ కారణం వలన ఈ ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయన్నది తెలుసుకొని దానికి తగువైన ట్రీట్మెంట్ అయితే తీసుకోవటం చాలా ఇంపార్టెంట్.